94 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్. అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ని శుద్ధి చేసిండ్రు. రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిర్రు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని, లేదా పొద్దుగా లేతే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాదే అని జబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ ఆడున్నది, అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిర్రా. ఇప్పుడు కాలనీలు వచ్చినాయా, మరి దాన్ని ఎందుకు కూలగొడతలేమనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తొలకపోతా. ఇవో గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిర్రు, గొడవ చేసిర్రు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరొస్తే ఏముంది, ఏ పార్టీ అయితే ఏముంది? నేను అందుకనే ఏం చెప్తా ఉన్నానంటే ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. 2010 జియో వచ్చింది, తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం, మా భూములు మాకే కావాలన్నాం, అదొక స్లోగన్. ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములని కూలగొట్టాలి అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్లు, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు. ఆంధ్రోళ్ళకైనా మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. ల్యాంకో హిల్స్ ఆనే ఉంది, పద్మాలయ స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని, ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు ఇటాచీలు తీసుకుపోయి వాటి మీద ఎర్ర సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, 2014 తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు, సెల్ ఫోన్లోనే అంత కనబడుతుంది కదా మీకు, గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014 సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టారు? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 2024 దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలో జమ చేపిస్తారా, చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014 దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010 తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరు ఎంత కట్టిరో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం, భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు లోడపల ఇంకా మీరు ఇచ్చిన జీవోలో, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్నా, 2010 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద కేటీఆర్ అన్నట్టు. ఆయన బాగా చదువుకున్న ఆయనే, కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన. 2021 ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022 ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడని ఆయనంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ.
2021 లేచిండన్న ఆయన నిద్ర లేచి. 2014 ఎన్ కన్వెన్షన్ గులగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021 సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బావ ఏం చేసిండో, బావ మరి దేశించడం తెలియదు. 2022 ఇంకో జీవో తెచ్చిండన్న ఇదే సారు. ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజినవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ అన్నాడు. నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలేని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రబోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి అన్నాడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉన్రి, గుత్తా సుఖేందర్రెడ్డి ఇల్లుగోలు ఉన్రి, వివేక్ గారి ఇల్లుగోలు ఉన్రి, ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాన్రి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టురి రాన్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రాగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినారు? ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినాయి కదా, ఈ ముగ్గురి ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అన్నట్టు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు, రా రా టేప్ పట్టుకొని రా, ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందర కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పాటాడు పల్లంరాజుది కొట్టేసారు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతుర్రు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయాల్లోనే జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఏమనికి భయపడాడు? పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014 హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు వెండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుర్రి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లో, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా, ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈరోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్ పిల్లలలో డ్రగ్స్ కేసు, అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో, ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల చాలా మందిని తీసుకొచ్చి 5 అంతస్తులు కూర్చోబెట్టి ఎంట్రికలు కత్తిరించి గోర్లు కత్తిరించి ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు ఏడవైంది, నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి ఆయనలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి, ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది రాయకూరి దండం పెట్టి చెప్తున్నా. ఇద్దరి ఆయాల్లో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వమని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరే హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయమైతే,
పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కఠినై ఫస్ట్ కూలగొట్టింది.